వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. ఎంపీ భరత్ పై జక్కంపూడి రాజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రిలో వైసీపీని ఎంపీ భరత్ సర్వనాశనం చేస్తున్నారని రాజా మండిపడ్డారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో కలిసి భరత్ సెల్ఫీలు తీసుకుంటారా అని ఆగ్రహంతో ప్రశ్నించారు. సీఎం జగన్ ను ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తులతో భరత్ కు పనేంటి అని నిలదీశారు. రౌడీ షీటర్లు భూ కబ్జాదారులు భరత్ వెనుక ఉన్నారని ఆరోపించారు. ఎంపీ భరత్ పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నారని తనను మాత్రం ఏం చేయలేరని జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. మేము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు బీసీ వ్యక్తిని వేల పార్లమెంటేరియన్గా పంపించినటువంటి దానికి ఏం కృషి చేశామో ఏ రకంగా కష్టపడ్డామో దేవుడి తీరుగా నాయకుడి తీరుగా కార్యకర్తల తీరుగా రైతులు గాలి వదిలేసి ఈవేళ ఆ రైతుల్ని మోసం చేయడం కోసం ప్రయత్నించినటువంటి ఒక లెక్చరర్ ని సపోర్ట్ చేయడం అనేటువంటిది ఎంతవరకు న్యాయం అనేది కూడా రాజకీయ పరిజ్ఞానం లేకుండా కొంచెం కూడా మనిషి బుర్ర లేకుండా ఏది పెడితే ప్రతి దాంట్లోకి దూరిపోవడం సోషల్ మీడియాలో థంబ్నేల్ అని అంటారట. సోషల్ మీడియా అంటే మాకు పూర్తిగా తెలిసాడు. ఆ సోషల్ మీడియా పేరు చెప్పి దానికి నెలకు 1.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం అందులో ప్రచారం కోసం అని చెప్పి అయ్యో 40 సెకండ్స్ 50 సెకండ్స్ బైట్స్ ఉంటాయట, ఆ బైట్ రీల్స్ ని కట్ చేయడం సినిమాల్లో కొంచెం పూర్వం అని బాగా అలవాటు ఉందేమో. పైన కింద దానికి ఒక స్ట్రిప్ ఒకటి తగిలించడం, ఓహో ఆహా అని చెప్పి పొగడతారు. లేకపోతే అదిగో అధికారులు ఎలా నిలదీశారు, లేకపోతే అలా చేశారు ఇలా చేశారు అని చెప్పి తిరిగి గవర్నమెంట్ కి మచ్చ పేరు వచ్చేటటువంటి ప్రయత్నాలు, ఊరికి లేనిపోని అలజడులు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని నా నియోజకవర్గంలో సడన్ గా ఇవాళ మీరు గుర్తొచ్చి వచ్చారు కదా, ఒక్క రూపాయి సింగిల్ రూపీ మీ దగ్గర నుంచి నా కాన్స్టిట్యున్సీకి ఏదో వచ్చిందో, సింగిల్ రూపీ అంత ఒక్క రూపాయి ఎస్సీలకి బీసీలకి కమ్యూనిటీ హాల్ కట్టాలి అని చెప్పి అడిగితే ఇచ్చినటువంటి కమ్యూనిటీ హాల్స్ కూడా క్యాన్సిల్ చేయించినటువంటి పరిస్థితి కాదా అని చెప్పి ఎందుకు ఇటువంటి పిచ్చి చేస్తానని చేస్తున్నాను. ఈ పద్ధతి అయితే ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజమండ్రి ఏదో అభివృద్ధి చేసేస్తారో ఇంకోటి చేస్తారో మీరు చేసుకోండి, ఏం చేస్తారో నాకేం ఇబ్బంది లేదు. మేమేమి ఇక్కడ పోటీలు చేయాలని కానీ ఇంకోటి చేయాలని చెప్పి తాపత్రయపడేది కాదు. సింగిల్ ఆబ్లిగేషన్ ఒక్కటే రాజమండ్రికి సంబంధించి, నాతో పాటు అధికార పార్టీని విడిచిపెట్టుకుని కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టుకుని బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి జయజయలు పలికినటువంటి వారు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జెండా తెలియనప్పుడు తెల్ల జెండాల మీద జగనన్న నాయకత్వం వద్దెల్లాలి అని చెప్పి జెండాలు పట్టుకుని తిరిగినటువంటి కార్యకర్తకి అన్యాయం జరగకూడదు, ఖచ్చితంగా అతనికి తగినటువంటి గౌరవం ఉండాలి అని చెప్పిన అనేది మాత్రమే నా తాలూకు ఇంటెన్షను, నా తాలూకు ఆబ్లిగేషన్. తప్పితే వేళ మళ్ళీ ఇక్కడ పార్టీని ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలా చేసేసి